Siddipeta Jilla, Osnabad, Vyavasaya Market Yardlo, Raitulu Nirasana Chepattaru. Vyavasaya Market Yardlo, Danyam Konugolu Kendranni Prarambhinchi, Paksham Rojulu Gadustunna, Danyanni Konugolu Cheyadam Ledantu, Raitulu Avedana Vyaktam Chesaru. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతులకు న్యాయం వెంటనే జరగాలి. వెంటనే జరగాలి. కౌలు రైతులకు న్యాయం వెంటనే జరగాలి. కౌలు రైతుల సమ ఐక్యత వదిలాలి. రైతుల ఐక్యత వదిలాలి. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కౌలు రైతుల సమస్యలను వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. 10 రోజులు వస్తుంది. నా సీరియల్ రావాలంటే ఇంకా 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల వరకు ఇక ఈ ఉన్నది అయితే ఇది అయితే అదంటే ఏం గవర్నమెంట్ ఏం కథను ఒకళ్ళ మీద అత్తకు కోడలకు బడక చేసినట్టు వాళ్ళు కేంద్రం అత్తాయిళ్ళు వీళ్ళు కోడళ్ళు ఈ కోడలకు అత్తకు గీడతలేదు. గీటక అక్కడిని మీద చేస్తాను. మోసం మొత్తం ఇద్దరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకుంటారు మమ్మల్ని. కానీ మాతో డ్రామాలు ఆడుతున్నారు. కానీ ఇంకో వాళ్ళ మంచి పని అయితే లేదు. మేము వడ్లు తీసుకొచ్చి 20-25 రోజులు అవుతుంది. మార్కెట్కి తీసుకొచ్చినాం. మార్కెట్కి తీసుకొచ్చినాం. ఎండ పోస్తున్నాం. అంతా అయిపోయింది. మంచిగా రెడీ అయింది. ఇక కొంటామంటారు. కొనులేదు ఇవరకు. ఎన్ని రోజులే? 25 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది వాళ్ళు ఓపెన్ చేసి దగ్గర పడి. 10 రోజులు అవుతుంది. ఏమంటారు అధికారులు? అధికారులు కొంటాము అని అంటారు. కానీ కొనులేదు. వాయిదేసుకుంటా పోతారు. ఎమ్మెల్యే వచ్చిండు, ఓపెన్ చేసిండు, ఓపెన్ చేసి పోయిండు ఇవరకు. అని పల్లె వాళ్ళకి చెప్పిన అయిపోయింది. వాళ్ళే కొనుగోలు వాళ్ళకి అప్ప చెప్పిన వాళ్ళు అంటారు. ఇక్కడ ఇట్లున్నది. ఈడు కలిసిపోతే కవులలో ఏంటంటే కవులు తయారంటే పట్టదారికే పైసలు ఇస్తామని అంటారు. మీ కవులు చేసేందుకు మీ కవులు మాకు పట్టదారు మా పాస్బుక్లో పడాలని మేమంటాను. అది రైతు బుక్కులనే పడతాయని వాళ్ళు అంటారు. అది మంచిది కాదు కదా? అది కరెక్ట్ కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇన్ని ఏళ్ళ పట్టి చేసుకుంటాను. ఇలా కొత్త రూల్ పెడితే మేము ఎటు అనిపోతాం? వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు రావాలంటే మాకు 5,000-10,000 ఇప్పిస్తారు. అది వాళ్ళు వస్తారా? వాళ్ళు అసలు నేను వచ్చేదానికి దాదాపు 1 రోజులు అవుతుంది. కొనుగోలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ఇంతవరకు ఏ ఒక్క సెంటర్లో కూడా ఓ ఎక్క క్వింటల్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం తగనని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది. రైతులు కష్టం చేసి పండించిన పంటను అమ్ముకుంటే సరైన గిట్టుబాటు ధర వస్తామని చెప్పేసి కొనుగోలు సెంటర్కి వస్తే 15-20 రోజులు కుప్పల మీద వండే పరిస్థితి ఉన్నది. ఇలా ఇంటికి పోయే పరిస్థితి లేదు. తినే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా బావిల కాడి వ్యవసాయ బావిల కాడిపోయే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఈ రోజున పంట అమ్ముడు ఒక్క టెన్షన్ గురయ్యే పరిస్థితి రైతులు. కేంద్రం నిజంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలంతా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు మేల్కొని కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళ మీద పోరాటం ఎందుకు చేస్తలేదు ఇలా అని అడుగుతున్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల ప్రతి గింజను కొంటామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ప్రతి గింజను కొనుగోలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.